వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు గారి బాధ్యత పెరిగిపోయింది. ఆ బాధ్యత ఏంటి అంటే ఏదో రకంగా ఏదో ఒక లొసుగు చూపించి ప్రభుత్వం మీద బురద జల్లేయడం. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశాడు. అంటే చంద్రబాబు గారు ప్రజల ముందు ఒక అంటే సింపతి కొట్టేయడానికి అనుకోవాలో ఇదేంటో తెలియదు, కానీ ఏదైనా విషయంలో జగన్ అలా చేసేస్తున్నాడు, వైసీపీ నేతలు ఇలా చేసేస్తున్నారు, మమ్మల్ని బతకనివ్వట్లేదు, తెలుగు తమ్ముల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు అని ఏదైనా ఒక సింపతి మాటలు మాట్లాడితే ప్రజల దగ్గర నుంచి కలిసి వస్తుంది అని అనుకుంటారో ఏమో తెలియదు, కానీ మొదటి నుంచి అంటే వాస్తవానికి రివర్స్ అంటే ఈ రివర్స్ టెండరింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం చూసాం. ఇప్పుడు ఈ 9 నెలల పాలనలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి రివర్స్ టెండరింగ్ కానివ్వండి, అంటే గతంలో వీళ్ళు తినేసినవన్నీ కూడా మళ్ళీ ఆయన రివర్స్ టెండరింగ్ చేసి ఏదో రకంగా సొమ్ము ఆదా చేయాలనే ఉద్దేశంతో కంప్యూటర్ దగ్గర నుంచి, బెంచీల దగ్గర నుంచి, బల్లల దగ్గర నుంచి, ఫర్నిచర్ దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా రివర్స్ టెండరింగ్లు వేసి ఎంతో కొంత డబ్బులు ఆదా చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. కానీ అదే ఆ రివర్స్ సీను ఇక్కడ చంద్రబాబు గారు చేస్తున్నది ఏంటి అంటే కనుక 34% బీసీలని ఆదుకోవాలి, 34% రిజర్వేషన్లు కావాలి అంటారు. అదే రిజర్వేషన్లు ఇవ్వడానికి రెడీ అయితే దాని మీద వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయిస్తారు వీళ్ళ మనుషులతో. మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక జలక్ ఇచ్చామని చెప్పుకోవడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున 10% ఇచ్చేందుకు సిద్ధమైతే ఏం చేయాలి తెలియక వీళ్ళు కూడా ఇచ్చేందుకు సిద్ధపడడం. అంటే ఇలాగ ప్రతిదానికి కూడా మండల రద్దు విషయంలో కానివ్వండి, సెలెక్ట్ కమిటీ వేసిన విషయంలో కానివ్వండి, ఏదో ఒకటి వాళ్ళు చేసే ప్లాన్కి రివర్స్ చేసి ఏదో సాధిద్దాం అనుకుంటారు, మళ్ళీ చివరికి బొక్కబోర్లా పడుతూ ఉంటారు. ఇది ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ పోటీకి దిగితే కనుక వాళ్ళు అభ్యర్థులు అంటే అభ్యర్థులే వీళ్ళకి ఎక్కడా దొరకట్లేదని ప్రచారం జరుగుతుంది. కొన్ని కొన్ని చోట్ల అభ్యర్థులు బరిలోకి దిగి నామినేషన్లు వేయడానికి వెళ్తూ ఉంటే దానికి కావాల్సిన క్యాష్ సర్టిఫికెట్లని ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం మీద చేస్తున్న ఒక అతిపెద్ద ఆరోపణ. అంటే ఇది అతిపెద్ద ఆరోపణ అని ఎందుకు అనుకుంటున్నామంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు అనేది అంటే నామినేషన్ వేసే అభ్యర్థికి ఖచ్చితంగా ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్న నేపథ్యంలో ఏ సీటు ఏ క్యాస్ట్కి ఉంది అక్కడ ఎవరు అది రిజర్వ్డా లేదంటే ఎస్సీ రిజర్వ్డా బీసీయా లేదా ఓసీయా అనేది ముందే ప్రకటించారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు నామినేషన్ వేయాలనే అభ్యర్థి ముందుగా క్యాస్ట్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం తెలియదా? ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేయాలన్నా, ఎంపీగా పోటీ చేయాలన్నా, పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయాలన్నా, ఎంపీడీసీగా చేయాలన్నా, దేనికి చేయాలన్నా క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అంటే కనీసం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసి ఇన్ని రోజులు అవుతుంటే ఇప్పుడు ఇంకా మా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, మా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అంటే మీ సేవ ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్ తెచ్చుకోవచ్చు, రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి తహసీల్దార్ దగ్గర క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఎందుకు ఇవ్వరంటారు అంటే అక్కడ క్యాస్ట్ ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తి కులం ఆ క్యాస్ట్ సర్టిఫికెట్లో ఉంటుంది, కానీ ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి లేదంటే జనసేన వ్యక్తి, బీజేపీ వ్యక్తి, వైసీపీ వ్యక్తి వీళ్ళకి ఇవ్వకూడదని అక్కడ ఏముండదు కదా. అందులోకి లోకల్ ఎన్నికలు ఇవన్నీ లోకల్గా ఆ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉంటారా? ఒక కుల ధృవీకరణ పత్రాన్ని తెచ్చుకోలేరా? ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వస్తుంది, మీ సేవ ద్వారా వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తారు, లేదంటే డైరెక్ట్గా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఇస్తారు. ఇలాంటివి కూడా వాళ్ళు చేసుకోకుండా వాళ్ళు తెచ్చుకోలేకుండా ప్రభుత్వం ఇవ్వట్లేదు, క్యాష్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, కావాలి అంటే క్యాష్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపేస్తే అక్కడ అభ్యర్థులను ఆపేసి పోటీలోకి బరిలోకి దిగకుండా చేసేస్తే వైసీపీ గెలిచిపోద్దనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని చెప్పి ప్రజలు అనుకోవాలా? ఆ యాంగిల్లో ఇప్పుడు ఒక ప్రచారం మొదలుపెట్టారా? అంటే ఎంత విడ్డూరంగా ఉంటావంటే ఇటువంటి కామెంట్లు, చంద్రబాబు గారు చేసే కామెంట్లు స్కూల్ పిల్లోడికి సైతం కూడా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వైసీపీ మీ మీద బురద జల్లేందుకు మరో కాన్సెప్ట్ పట్టుకుని మైక్ ముందుకు వచ్చారు చంద్రబాబు గారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఇదే టైంలో చాలామంది సీనియర్లు తెలుగుదేశం పార్టీకి నుంచి ఎప్పుడైతే వైసీపీలకు చేరిపోతున్నారో వాళ్ళ మీద ఏం మాట్లాడాలో తెలియక, వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో, ఎలాంటి కామెంట్ చేయాలో తెలియక మౌనంగా ఉంటూ ఇదే టైంలో చిన్న చిన్న ఇష్యూలు, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, లేదంటే మా అభ్యర్థుల మీద దాడులు చేస్తున్నారు, మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయడానికి అక్కడి వరకు వెళ్ళనివ్వట్లేదు, మధ్యలోనే అడ్డుకుని ఆపేసి వెనక్కి పంపించేస్తున్నారు, బెదిరిస్తున్నారు నామినేషన్ వేద, ఇలాగ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇదంతా చంద్రబాబు గారికి పార్టీ పరిస్థితి ఏమైపోతుంది అనే అయోమయంలో అనే ఒక టెన్షన్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఒక రకంగా రివర్స్ దాడి చేస్తున్నారు జగన్ గారి మీద, ఏం చేయాలో తెలియక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఎక్కువ దీని మీదే ట్రోల్స్ జరుగుతున్నాయి. అందుకే ఈ వీడియో ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.